ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడలోని ప్లాస్టిక్ వేస్ట్ ప్యాకింగ్ గోడౌన్ను ప్రమాదం, వ్యక్తి మృతి. తణుకులోని ప్రారంభమైన ఎన్నికల ప్రచారాలు. రూరల్ మండలాల్లో ప్రచారం ప్రారంభించిన ఆర్మూరి రాధాకృష్ణ. ఏలూరు జిల్లాలోని దారుణం, మహిళ దారుణ హత్య. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని ఎల్ఎండి కాలనీ సమీపంలో ఏల అగ్రహారం రోడ్ల గల పెట్రోల్ బంక్ వెనకాల ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ ప్యాకింగ్ గుడంలో ప్రమాదం చోటు చేసుకుంది. గుడంలో పనిచేస్తున్న బీహార్కు చెందిన సచిన్ అనే వ్యక్తి గుడంలో ఉన్న వేస్ట్ బాటిల్ కల్టర్ను కట్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తిని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తాడేపల్లిగూడెం రూరల్ ఎస్ఐ సతీష్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తణుకు రూరల్ మండలంలోని ఆర్మిలి రాధాకృష్ణ ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని ఏల్సటి సోమరాజు పసుపు కండువాను ఆయన మెల్లో వేసి కుంకుమ దిద్ది ఆయన వెంట పాదయాత్రలోని పాల్గొన్నారు. గ్రామం ఇచ్చేసినటువంటి మాకు గ్రామ సర్పంచ్ యువనాయకులు, జనసేన పార్టీ నాయకులు మణికంఠ గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికినందుకు జన సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి జనసేన నాయకులు అన్నం ప్రభు గారికి, అలాగే అనుకుల రమేష్ గారికి, అర్జునపాలెం సర్పంచ్ గారు గంగాధర్ గారికి, సత్యబాబు గారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త రాయంపేటల పునరావాస కాలనీలోని ఆదివారం రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కొత్త రామయ్యపేట కాలనీకి చెందిన మేడూరి దుర్గ వ్యవసాయ పనులకు గాను కూలీలకు తీసుకువెళ్తూ మేస్త్రిగా వ్యవహరిస్తూ ఉండేది. ఆదివారం కూలీ పనులు సొమ్ములు కూలీలకు చెల్లించేందుకు గాను తీసుకువచ్చి ఇంట్లో బీర్వాలో దాచింది. భర్త ముత్యాలరావు కొడుకు బయటకు వెళ్లి రాత్రి 8:30 ఇంటికి రాగా ఇంట్లో దుర్గ రక్తపు మడుగులోని విగత జీవిగా పడి ఉంది. బీర్వాలో నగదు మాయమైంది. ముత్యాలరావు పోలీసులకు సమాచారం అందించగా పోలవరం ఎస్ఐ తన సిబ్బందితో సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా, వ్యవసాయ కూలీ పనుల సొమ్ములు విషయం తెలిసిన వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం సీటు జనసేనకు కేటాయించడంతోనే కాకినాడ రూరల్ మండల వలసపాకల పిల్లి సత్యనారాయణ మూర్తి ఇంటిని ముట్టడించారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. పార్టీ నిర్ణయానికి మనస్తాపంతోనే ఓ కార్యకర్త పిల్లి ఏంటి ముందు పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యానికి ప్రయత్నం చేశారు. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బలసుడమ్మ ఆలయ ప్రాంగణంలోని ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రి
కొట్టు సత్యనారాయణ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు నేతృత్వంలో స్వామివారి కళ్యాణం కనుల పండుగగా కొనసాగింది. మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బల్సులమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ అచ్చిన స్వామిలో ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో వాళ్ళకి అందరూ ఇక్కడికి వచ్చి అందరికీ కూడా మళ్ళీ నాగపడకం ఇచ్చి నాగదోష పరిహారార్థం పూజ చేసి అందరికీ కూడా ఆ ప్రసాదం అక్కడి నుంచి తయారు చేసుకొచ్చి తీసుకొచ్చిన ప్రసాదాన్ని ఇవాళ ఏ రకంగా అయితే ద్వారకా తీర్మంలో తయారు చేసిన లడ్డు ప్రసాదం మామూలుగా అందరికీ మనం తెలుసు. పులిహార చక్కెర పండుగ కూడా స్వామివారికి అక్కడ తయారు చేసి ఆ పూర్వంలో నైవేద్యం పెట్టిన ప్రసాదమే ఇక్కడ వచ్చి ఎందరికీ ఇవ్వడం జరిగింది. నిరంతరం ప్రత్యేకంగా గత సంవత్సరం నుంచి ఈ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా ధర్మాన్ని అందరిలోకి తీసుకురాలి. ఈ కూడా చదువుకునే పిల్లలకి ఎంతసేపు వాళ్ళ పాపం బాగా చదువుకోవాలి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అమెరికా వెళ్ళిపోవాలి, లేకపోతే యూరప్ వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, ఆ ఆలోచనలు ఒకటిగా పోటీ పడుతున్నారు. కానీ భారతదేశం నుంచి వెళ్ళిన ప్రతి విద్యార్థి కూడా మన భారతీయ జీవితం, భారతీయ ధర్మం ఏంటో, సనాతన హిందూ ధర్మం ఏంటో, ఎవరైనా మనకు భారతదేశం నుంచి విదేశాల్లో ప్రపంచ దేశాల్లో గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే భారత సనాతన భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతి మనకి చూపించే కట్టుబాట్లు అటువంటి అన్ని భగవంతుడి విశ్వాసం ధర్మాన్ని రక్షించే కార్యక్రమం. ధర్మాన్ని ఏ రకంగా రక్షించాలంటే ముందు నుంచి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, బంధుమిత్రులతో ఎలా ఉండాలి, ఇరు పొడుతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతి ఏర్పడుతుంది. కాబట్టి ఈ భారతీయ సనాతన హిందూ ధర్మం ఏంటో తెలుసుకుని ఇక్కడి నుంచి మన పిల్లలందరూ విదేశాలు చేసినా మన దేశం యొక్క గౌరవం నిలబడుతుందని ఇది ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చెప్పి ఆఖరణ 9వ తారీఖు మార్చి 9వ తారీఖున ఆ తిరుమలేశ్వరుడు ఏడు మండల వాడు తిరుమల నుంచి మన తాలూకులో వేలు చేసుకుని వచ్చి మరి శ్రీదేవి భూదేవి సైతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారు మళ్ళీ స్వామివారి ఎక్కడ జరిగిందో. చిత్రకారుడు భూపతి రాజా గోపరాజా తాటాకుతోని వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ఈతకొట తాతాసి, బీజేపీ రాష్ట్ర నాయకులు పసుపులెట్టి వెంకట రామారావు ఆవిష్కరించారు. ఆ చిత్రపటాన్ని బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు నరసి సోమేశ్వరరావు 9,000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి వృత్తి ద్వారా తాటాకుతోని అనేక మంది దేవుళ్ల పటాలను తయారు చేస్తున్నారని, ఈ దేశానికి దేవుడిచ్చిన వరమని నరేంద్ర మోదీ అంటూ కొనియాడారు. అందుకే మోడీజీ ఫోటో ఖరీదు చేశానని, దీనివల్ల పేద కళాకారుడికి సాయం చేసినట్లుగా కూడా ఉంటుందని హితవు పలికారు. ఈరోజు మన భూపతి రాజు గోపరాజు గారు అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తాటి ముంభాగంతో మోడీ గారి మీద అభిమానులు మోడీ గారు ఫోటో తయారు చేసి తీసుకొచ్చారు. ఆయన ఇటువంటి ఆర్టిస్ట్ అంటే తాటాకుల ఆర్టిస్ట్ అంటారు. ఈ తాటాకుల ఆర్టిస్ట్ ప్రపంచంలో ఎక్కడా లేరు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేదు. ఈయన ఎంత చక్కగా ఉందంటే మోడీ గారి ఫోటో, ఈ మోడీ గారి ఫోటోని ఈరోజు మన ఏతుకొట తాతాజీ గారు ఆవిష్కరించారు. అలాగే నరసింహ సోమేశ్వరరావు గారు దాన్ని సొంతం చేసుకున్నారు. ఇటువంటి మోడీ గారి ఫోటోస్ని చాలా వరకు మేము వాడేద్దాం అనుకుంటాం ఉండడానికి. ఎందుకంటే ఈ ఫోటో తయారు చేయడానికి 25 రోజులు పట్టింది. 25 రోజులు ఏకదాటిగా కష్టపడితేనే కానీ ఈ ఫోటో తయారవ్వలేదు. మోడీ గారి మీద అభిమానంతో తయారు చేసినటువంటి ఈ ఫోటోని ఆయన ఇంకా మేము వాడలేద్దాం అనుకుంటున్నాము. అలాగే మీరందరూ కూడా దీన్ని చూసి ఆయన అభినందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ శ్రీధర్ పలువురు అభినందిస్తున్నారు. పిఠాపురం మండలం కొలంక గ్రామంలోని ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉదయ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. శ్రీధర్ ఆధ్వర్యంలోని తన వైద్య బృందం చేత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలోని 1,000 మందికి పైగా వైద్య సేవలు ఉచితంగా మందులను కూడా పొందారు. ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా
మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ కు మొదటి గిఫ్ట్గా అందజేయాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ కూడా మీడియాతో మాట్లాడారు. స్థానిక కోలంక గ్రామ జన సైనికులకు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉదయ శ్రీనివాస్ను పిల్ల శ్రీధర్లను దుస్సాల్వతో కప్పి అభినందించారు. ఇలాగే చేసే మంచి ప్రోగ్రామ్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీన్ని ఇంతకుముందు ఎండపల్లిలో పెట్టారు, దానికి ముందు ఇంకా చాలా గ్రామాల్లో పెట్టారు. అలా గ్రామ ప్రజల దగ్గరికి వైద్యాన్ని ఉచితంగా తీసుకెళ్ళి వాళ్ళకి సేవ అందిస్తున్న వాళ్ళ ప్రదర్శనకి అదే కూడా ఒక ధన్యవాదాలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికే రోగం తెప్పించిన ఒక ప్రభుత్వం, అసలు మొత్తం రాష్ట్రం అందరికీ కూడా రోగం పట్టినట్టు పట్టింది వైసీపీ ప్రభుత్వం. దీన్ని వచ్చే 40 రోజుల్లోనే ధర్మి కొట్టి మనం అందరం కూడా జనసేన టీడీపీని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఆరోగ్యశ్రీ దేనికి బిల్స్, హాస్పిటల్స్కి బిల్స్ ఇవ్వకుండా, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేకుండా, ఏ స్కానింగ్స్ లేకుండా వాళ్ళని టెస్ట్ చేద్దామన్నా సరే లైట్ కూడా పనిచేయని పరిస్థితికి, వీళ్ళకి క్రెడిటర్స్ కూడా ఎవరో మందులు ఇచ్చే క్రెడిటర్స్ కూడా ఇవ్వటం లేదు, ఏ మందులు తెద్దామన్నా బిల్స్ ఇవ్వటం లేదు, హాస్పిటల్ ఆరోగ్యశ్రీ చేయించుకుందాము అంటే హాస్పిటల్కి బిల్స్ ఇవ్వటం లేదు. అన్నీ పట్టుకెళ్ళి ఆయన తాడేపల్లిలోనే దాచుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి సంబంధించిన దోచుకుంటూ ఏ అభివృద్ధి చేయకుండా ఈ సంక్షేమం అంటే వైద్య రంగం అయితే బీహార్ కన్నా తక్కువ పరిస్థితికి వెళ్ళిపోయింది. సో మనం అత్యంత అవసరంగా మనల్ని మన రాష్ట్రాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో మనం అందరం కూడా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి. పేదవాడికి అందాల్సింది ఉచిత నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, న్యాయం కూడా అందాల్సిన పరిస్థితి ఉంది. ఈ మూడు కూడా ఈ ప్రభుత్వంలో లేవు. రానున్న ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడవడం అయితే ఆల్మోస్ట్ దాదాపుగా ఖరారు అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ఈ ఇరు పార్టీల కన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కువ ఎదురు చూస్తున్న సమయం ఇది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, న్యాయం కూడా ఖచ్చితంగా ప్రతి చివర పేదవాడికి కూడా అందు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గల కొలుబ్రోలు పట్టణంలోని జీవన అరుంధితియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది దళితులు ఏకమై జనసేన పార్టీ కండువాలను వేసుకున్నారు. వారి సందర్భంగా మాట్లాడుతూ తరతరాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మాత్రం మారడం లేదని, రోజురోజుకి సమస్యలు పెరుగుతున్నాయని కానీ పరిష్కారాలు జరగడం లేదని వారు వాపోయారు. దళిత నాయకుడు గంధం చిన్నబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆధునీకరణ జరుగుతున్నప్పటికీ కూడా మా దళిత వాళ్లలోని అభివృద్ధి ఎక్కడ వేసిన వంగలి అక్కడే ఉన్నట్టుగా విచారణ వ్యక్తం చేశారు. ఈ చేరికల కార్యక్రమానికి ఉదయ శ్రీనివాస్ కు అత్యంత వైభవంగా పూల వర్షంతోని భజంత్రీల నడుమ మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన స్థానిక నాయకులు గరగ తాతాజీకి దళిత నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు గొల్లప్రాల్ నగరంలో దళితపేటలో ఆల్మోస్ట్ నెంబర్స్ కూడా తెలియవు, మొత్తం దళితులందరూ కూడా మహిళలతో సహా జనసేనతో చేరడం జరిగింది. మీరే చూశారు ఇక్కడ మొత్తం పేట అంతా కూడా ఇక్కడే కూర్చుని ఆ దళితులకు జరిగిన అన్యాయాలని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ చెప్పారు. చెప్పిన తర్వాత జనసేన సిద్ధాంతాలు నచ్చి అయ్యా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటూనే మా మీద దాడి చేపిస్తున్నాడు. దాడి చేయించి 27 సప్లాయన్స్ తీసేశాడు. తీసేసిన వల్ల మాకు 28,000 కోట్లు నష్టం వచ్చింది. మీరు అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మాకు తగిన న్యాయం జరగాలి వచ్చే ప్రభుత్వంలో అని చెప్పి వాళ్ళందరూ ఈరోజు దళితపేట అంతా కూడా జనసేనలో మనస్ఫూర్తిగా వచ్చి రాత్రి 9:30 అవుతున్నా సరే మహిళలతో సహా ఇక్కడ వేచి ఉండి ఇందులో పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇలాగే ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో నేను మాట ఇచ్చినట్టు 42 అన్న తర్వాత 6 ఇంకా ఎన్నుంటాయండి 36 గ్రామాల్లో కూడా నేను జాయినింగ్స్ పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తాను. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలోని 554 స్టేషన్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్గా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన గావించారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు 24 కోట్లు ఈ పథకం కింద కేటాయించారు. ఇచ్చాపురం నుంచి రత్తకన్నుకు వెళ్లే దారిలోని రైల్వే క్రాసింగ్ వద్ద
అండర్పాస్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే అశోక్ బాబు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలోని చీఫ్ ఇంజనీర్ శ్రీ చంద్రమోహన్ చక్రి, ఎమ్మెల్యే శ్రీ బెందాలం అశోక్ బాబు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి ఉలాల భారతి, దివ్య, బీజేపీ నుంచి శ్రీమతి బుద్ధాల నిర్మలలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆహుతులుగా చేశాయి. जिसमें स्टेशन की डेवलपमेंट होगी, सर्कुलर एरिया का डेवलपमेंट होगा, यात्रियों के लिए हमेशा तत्पर रहते हैं कि उनको अच्छी सुविधा दी जाए. तो ये स्टेशन बन जाएगा तो लोगों को और सुविधा होगी और यहाँ पे अच्छा डेवलपमेंट हो जाएगा. धन्यवाद. नरेंद्र मोदी गारि आध्वर्यंलो अमृत भारत रेलवे अंटे फास्ट एंड सेफेस्ट रेलवे దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ని ఎన్నుకోవటం నిజంగా మనందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చాపురం నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కృషి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఈరోజు మనకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవటం అమరావతి పెద్దలు చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టాలి. మరి అందుకని ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్లో మనకున్నటువంటి సమస్యలు ఆయనకి తెలియజేసుకుంటాను అని తెలియజేసుకుంటూ, సార్ దిస్ ఈస్ ఫర్ యూ, లాట్ ఆఫ్ ఇష్యూస్ రిగార్డింగ్ రైల్వేస్ సార్, సో ఐ జస్ట్ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అండ్ డూ వాట్ ఎవర్ ఫేవరబుల్ థింగ్స్ యూ కెన్ డూ యాజ్ పాసిబుల్ బికాస్ వీ గాట్ ది స్టేషన్ ఇన్ అమృత్ భారత్ రైల్వేస్, సో being a part of it, I think you will be developing it well. But the thing is, we have a gate over here, sir. The gate is being a very big problem because it is the connection between lot of villages from Ichapuram to the rural areas of Ichapuram, sir. So there is a obligation for road over bridge, sir. So that has been mentioned in lot of JRUCC meetings and DRUCC meetings. Here in Bhuvaneshwar, me and Ram Mohan Naidu has represented them a lot of times. So that is one of the obligation regarding the టీడీపీ కార్యకర్తలు నన్ను నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హామీనిచ్చారు. నంద్యాల నియోజకవర్గం టీడీపీ టికెట్ సీనియర్ నేత మాజీ ఎన్ఎండీ ఫరూక్కు కేటాయించడంతోని భూమా బ్రహ్మానందరెడ్డి ఒక్కసారిగా నాయకులకు కార్యకర్తలకు పిలుపు ఇవ్వడంతో పెద్ద ఎత్తున భూమా స్వగ్రామం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఆయన టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భూమా అభిమానులతోని సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ తరఫున ఇంటింటికి బ్రహ్మన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగిస్తామంటూ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదని, నేను నంద్యాలలోనే ఉండి నన్ను నమ్ముకున్న వాళ్ళకి అందరికీ తప్పనిసరిగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, టీడీపీ భూమా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నిన్ననే మనం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇంటింటికి మనం వెళ్ళి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున చేయాలనేది నిన్ననే స్టార్ట్ చేశాము. ఈరోజు వచ్చిన నిర్ణయం వల్ల ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. అందరూ కూడా సమన్వయంగా ఉండండి, కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాము. ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మొదలుపెట్టామో ఇది కంటిన్యూ చేద్దాము. ఈ విషయం చెప్పడం కోసమే అందరినీ కూడా రమ్మని చెప్పి రమ్మడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అలాగే ముందు తీసుకెళ్దాము. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకైనా కూడా ప్రతి ఒక్కరికి నేను, మీ అందరు ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను నంద్యాలలోనే ఉంటాను, ఖచ్చితంగా మీ అందరికీ నిలబడతాను. మార్చి 2వ తేదీన కర్నూలు జిల్లా కేంద్రం దేవి ఫంక్షన్ హాల్లోని ఉమ్మడి కర్నూలు జిల్లా సిపిఐ పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని, ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నంద్యాల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇండియా కూటమి పోరాడుతుందని చెప్పారు. గతంలోని నరేంద్ర మోదీ
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల తిరిగి దేశ రాజధానిలో రైతులు నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తున్నారని, ఈ పోరాటంలో ఇప్పటి వరకు 6 మంది రైతులు అసువులు బాసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2వ తేదీన కర్నూలులో జరిగే సమావేశానికి గాను సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వహణ సభ్యులు రామచంద్రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శి సోమన్న, సిపిఐ నాయకులు శ్రీనివాసులు, భూమిని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనిపిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్రంలో నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నటువంటి పార్టీలని ఓడించాలనేటువంటి దిశగా ఈ నెల 2వ తేదీ మార్చి 2న కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవీ ఫంక్షన్ హాల్లో 11:00 నంద్యాల కర్నూలు జిల్లాల సమావేశాన్ని, పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ దేశంలో ఇండియా కూటమిని బలపరచండి, ఇండియా కూటమి ద్వారానే ఈ దేశానికి విముక్తి అనేటువంటి దాంతోనే ఈరోజు ప్రధానంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగ ఉద్యమం జరుగుతూ ఉంది ఢిల్లీలో. ఇప్పటికే 6 మంది రైతులు మృత్యువాత పడ్డారు. రేపు 26వ తేదీన ట్రాక్టర్లతో నిరసన తెలపాలని చెప్పేసి భారతదేశవ్యాప్తంగా రైతులు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు లంబిస్తూ ఉంది కాబట్టి వీటన్నిటికీ చర్మగీత ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీని ఓడించాలి. ఆయనతో అండగాగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, టీడీపీని ఓడించాలంటే ఇండియా కూటమి ప్రధానమైన శరణ్యమణంతో పార్టీ కార్యకర్తలను కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు బలవంతంగా భూసేకరణ చేస్తే మీడియాలో వస్తే ఆ మీడియాలో వచ్చినటువంటి వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాడసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు ఈనాడు కార్యాలయం మీద కానీ, లేదా అంతకన్నా ముందు రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకృష్ణ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళ తప్పులను ఎత్తుచూపుతున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల మీద, అదేవిధంగా మీడియా మీద విపరీతంగా ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడే, ఆయన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, మమ్మల్ని విమర్శిస్తే దాడులు తెగబడతామనేటువంటి పద్ధతుల్లో రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు 4th ఎస్టేట్ మీడియా లేదా ప్రతిపక్షాల పార్టీలను మీరు చేసి అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎత్తిచూపుతూ ఉన్నాయి. ఈరోజు నీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈ పాండ్యం మండలం, నీ మండలంలోనే కందికాపల్లె గ్రామం కానీ, ఆలమూరు పొలిమేరులు కానీ, లేదా పిన్నాపురం గ్రామంలో వేలాది ఎకరాల భూముల్ని, పేద ప్రజల భూముల్ని ఎట్లా బలవంతంగా సోలార్ గ్రీన్ కో కంపెనీకి అప్పచెప్పావు? ఈరోజు వాళ్ళ నుంచి నీకు ఎంత ముడుపులు ముట్టాయని మేము డైరెక్ట్గా ఆరోపిస్తూ ఉన్నాం. ఇలాంటి అనేక సమస్యల మీద కూడా ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శల్ని మీడియా వేస్తే వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో సీఎం జగన్ కొత్త పరిశ్రమలను తీసుకురావడం కంటే ఉన్న పరిశ్రమలు పారిపోయేలా చేశాడని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ అభిరుచి మధు విస్తృతంగా బీజేపీ పార్టీ ప్రచారం చేశారు. నంద్యాల జిల్లాలో కనిపించని బీజేపీ పార్టీని అభిరుచి మధు అసెంబ్లీ కన్వీనర్గా పగ్గాలు చేపట్టడంతో నంద్యాలలో రాజకీయాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది. ఈ సందర్భంగా అభిరుచి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థలు అవినీతికి నిలయాలుగా మారిపోయాయంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ఇంటి ఆదినారాయణ, తూము శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, బత్తిన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ పార్టీ వారు ఎన్ని వాళ్ళకున్న లూప్ హోల్స్ ఏంటి, వాళ్ళని ఏం చేసుకుంటే తన పార్టీ వైపు బెదిరించవచ్చు? నెక్స్ట్ సచివాలయాలు, దాదాపుగా బీటెక్ చదివిన పిల్లలందరికీ 10,000, 11,000, 15,000 ఇచ్చుకుంటూ ఈ సచివాలయ వ్యవస్థ, అది కూడా చెత్త మీద పన్ను వేయడానికో, కొళాయిల మీద పన్నులు వేయడానికో, డెత్ సర్టిఫికేట్ ఇచ్చి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి డబ్బులు వసూలు చేయడానికో, ఎక్కడ కూడా కూర్చుంటే పన్ను, లేస్తే పన్ను వేయడానికి మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు, ఉద్యోగం చేస్తున్న వారికి జీతాలు లేవు, పరిశ్రమలు కొత్తవి రావడం నుంచి ఉన్నవి పారిపోయాయి. కరోనా టైంలో ఆంధ్రలో అంటే ప్రతి రాష్ట్రం చుట్టుపక్కల కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలు.
రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నానని తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గతంలోని ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పురుగు మందులు, పరికరాలు తదితరాలన్నింటినీ అందజేస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బాలిక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మరోసారి కొట్టు నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని సంపత్ కుమార్ ఎస్ఆర్ న్యూస్ ఇంటర్వ్యూలోని చెప్పారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కొట్టు సత్యనారాయణ గారు. ఈవేళ విద్య వైద్య రంగాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. నాడు నేడులో గతంలో ఎలా ఉండే ఈ స్కూల్స్ ఈవేళ ఎలా ఉన్నాయి, అలాగే విద్యాపరంగా వైద్యపరంగా గతంలో వైద్యపరంగా ఉన్నటువంటి పిహెచ్ఎస్ పరిస్థితి చూడండి. ఈవేళ వైద్యపరంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి వైద్యాన్ని అందించడంలో టాప్ ప్రయారిటీ మా గవర్నమెంట్ ఇవ్వటం, దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలోనూ కూడా హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్, అదే రకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో కూడా పేదలందరికీ కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించినటువంటి ఘనత కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా వేళ విద్యాపరంగా మనం యూపీ స్కూల్స్ కానీ, ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ విషయంలో కానీ, అదే రకంగా కాలేజెస్ విషయంలో కూడా ఈవేళ పాలిటెక్నికల్ కాలేజ్ తీసుకొచ్చిన గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ కూడా మన యొక్క తాడేపల్లిగూడెంలోనే ఉన్నది. ఈవేళ నన్నయ్య యూనివర్సిటీ కానీ, అదే రకంగా ఆర్టికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, ఇవి ఈవేళ డిగ్రీ కాలేజీ తీసుకురావడంలో కానివ్వండి, ఈవేళ ఈ పట్టణానికి మీరు చూస్తూనే ఉన్నారు, దీని ముదునూరు నుంచి దీని ఆర్టికల్చర్ యూనివర్సిటీ వరకు కూడా నరక యాతన అనిపించారు ప్రజలందరూ కూడా రోడ్డు విషయంలో.